నూతన సంవత్సర వేడుకల పేరు చెప్పి యువత ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మండపేట టౌన్ సీఐ అడప నాగమురళి, రూరల్ సీఐ కుక్కల మాంగాదేవి, అంగర ఎస్ఐ హరికోటి శాస్త్రిలు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట కపిలేశ్వరపురం మండలం అంగరలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, కరోనా స్ట్రెయిన్ వైరస్లను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు తమ నివాసాల్లోనే వేడుకలు జరుపుకుంటే శ్రేయస్కరమన్నారు. ముఖ్యంగా యువత పాత సంవత్సర వేడుకోలు, న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బైకులపై చక్కర్లు కొడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. యువత గుంపులుగా ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వ్యాపారులు, పోలీసులు విధించిన నిబంధనలు పాటిస్తూ సమయానికి ముగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మండపేట ఏఎంసీ డైరెక్టర్ మట్టపర్తి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలేశ్వరపురం గ్రామ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రజలెవరూ కూడా మద్యం సేవించి బైక్లు డ్రైవ్ చేయడం కానీ, మద్యం సేవించి కార్లు నడపడం కానీ, అదేవిధంగా రోడ్లపైన తిరగడం కానీ నిషేధించడమైంది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అరుపులు వేసుకుంటూ అతివేగంగా నడపడం నిషేధం. అదేవిధంగా రోడ్లపైన కేకులు కట్ చేయడం కానీ, గుంపులు గుంపులుగా ఉండడం కానీ చేయరాదు. ఆ విధంగా చేసినట్లయితే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా రోడ్లపైన ఉండకుండా ఎవరి ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలు ఎవరి ఇళ్లలో వాళ్లే చేసుకోవాలని పోలీసు హెచ్చరిస్తున్నాం. సార్, ఇప్పుడు మొత్తం మద్యం షాపులు ఎన్నింటికి నుంచి ఎంతవరకు ఉండాలండి? మద్యం షాపులు సేమ్ టైమింగ్ 9 వరకే ఉంటున్నాయండి. ఇంకా తర్వాత మాత్రం ఎటు పరిస్థితుల్లో పర్మిషన్ లేదు. మండలం పేకి గ్రామంలో ఈరోజు అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మరి ఎస్ఐ గారు ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పేకి గ్రామంలో మరి ముందుగానే యువత అనేది రోడ్ల మీదకి వచ్చి ఉచ్చలోడిగా తాగి నైట్ 12 గంటల 2 గంటల టైంలో ఇంకా అలర్ చేస్తున్న ఉద్దేశంతోనే ఉదయకాల సమయంలో ఎస్ఐ గారు ఒక అనౌన్స్మెంట్ ముందుగానే తెలియజేశారు. మరియు ఈ యొక్క మండలంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా మరి ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి నైట్ అంతా పికెట్ పెట్టడం చాలా సంతోషకరం. ఎందుచేతనంటే లాస్ట్ టైం మా గ్రామంలో కొంతమంది యువత కేక్ నుంచి వాళ్ళ తాగడానికి కావలసిన పానీయం లేక, మద్యం లేక వేరే చోటకి వెళ్ళేటప్పుడు ఆ కొన్ని ఇబ్బందులు పడి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవడం జరిగింది. అదేది జరగకుండా ముందుగానే మరి నాయకులు అనేది మేము తెలియకుండానే మరి ఎస్ఐ గారు టికెట్ ఉపయోగించి మొత్తం అంతా కూడా చక్కగా శాంతి భద్రతలు వహించే విధంగా ఇలా చేయడం మాకు చాలా సంతోషం. మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా కూడా సంతోషంగా ఉన్నారు.